దేశంలో ఫిన్టెక్ సంస్థలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని, సరైన ప్రణాళికతో ఈ సమస్యలను సులువుగా అధిగమించవచ్చని ఫ్లిప్కార్ట్ మాజీ సీఈఓ దవింత ఫైనాన్షియల్ సర్వీసెస్ కోఫౌండర్ రవి గరికపాటి చెబుతున్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఫిన్టెక్ కంపెనీ దవింత ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫ్యూచర్ ప్లాన్స్ పై రవి గరికపాటితో మా బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. నమస్తే రవి గారు. సో ఫ్లిప్కార్ట్ లో మీరు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా ఉన్న మీరు ఒక ఎక్సైటింగ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ని విడిచిపెట్టి ఎందుకు దవింతాన్ని స్టార్ట్ చేశారు? ఫిన్టెక్ లో ఉన్న ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ అందిపుచ్చుకోవడానికి ఆర్ ఎనీ అదర్ రీజన్? సో ఫ్లిప్కార్ట్ లో 4 ఇయర్స్ ఉన్నాను. సిటీఓ కాకుండా ఐ టుక్ ఆన్ ఫ్యూ అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్లిప్కార్ట్ ఉన్నప్పుడు. అందులో ఒకటి ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టార్ట్ చేయటం, రైట్? అదొక మ్యాంటల్ నాకు సచిన్ అండ్ బిని ఇచ్చారు ఫ్లిప్కార్ట్లో ఉన్నప్పుడు. సో అప్పుడు ముఖ్యంగా ద ప్రోగ్రామ్ ఫోకస్ ఏంటంటే ద లాట్ ఆఫ్ పీపుల్ ఈ కామర్స్ ఇంకా అడాప్ట్ చేసుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి క్రెడిట్ యాక్సెస్ టు క్రెడిట్ లేదు. అదే ఆఫ్లైన్ వరల్డ్ అయితే లోకల్ ల్యాండింగ్ పార్ట్నర్ ఉంటారు, ఆయన దగ్గర లోన్ తీసుకుని దే కెన్ బై రిఫ్రిజరేటర్ కానీ ఇంకోటి కానీ. సో వాట్ వీ వాంట్ టు డూ ఇస్ బేసికలీ హూఎవర్ ఈజ్ ఆన్ అవర్ ప్లాట్ఫామ్, ఇఫ్ దే డోంట్ గెట్ ఫార్మల్ యాక్సెస్ టు క్రెడిట్, we will actually use our own algorithms, establish their credit worthiness, and then go tell banks he's credit worthy. Just because he doesn't have a CIBIL score doesn't mean he's not credit worthy. We have enough data to understand he's credit worthy, so start lending. And when they lend, use that to meet his aspirations, whether he wants to buy a smartphone, refrigerator, atla start chesamandi. దాని తర్వాత యూనో బేసికలీ నేను మోర్ ఐ స్టార్టెడ్ స్పెండింగ్ మోర్ అండ్ మోర్ టైమ్ స్పెండ్ చేశాను. దెన్ ఐ కైన్ ఆఫ్ సడన్లీ రియలైజ్డ్ యూనో ఇఫ్ యు లుక్ ఎట్ ఇండియా 1.5 బిలియన్ పాపులేషన్, ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ వాట్ ఐ కాల్ ఎస్ 300 మిలియన్ పాపులేషన్, వాళ్ళకి కంప్లీట్లీ అండర్సర్వ్డ్ అన్సర్వ్డ్, రైట్? అలా యూనో ఈ బిగ్ బ్యాంక్స్ ప్రయారిటీ సెట్ లెండింగ్ ఫోకస్ ఉన్నా కూడా దే డోంట్ హ్యావ్ ద టెక్నాలజీ నా ద ఆపరేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బి ఏబుల్ టు రీచ్ అండ్ సర్వ్ దెమ్ ఎఫెక్టివ్లీ. సో ఐ సా దాట్ ఈజ్ ఎ క్లియర్ నీడ్, రైట్? ఈ ఫ్లిప్కార్ట్లో మేము చేసినా కూడా దే ఫోకస్ వాజ్ మోస్ట్లీ ఆన్ ద ఎఫోర్డబిలిటీ. వీళ్ళు ఫర్గెట్ అబౌట్ ఎఫోర్డబిలిటీ, దేర్ లైవ్లీహుడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ సెక్యూర్డ్, డే టు డే లైవ్లీహుడ్. సో దట్స్ వెన్ యూనో ఐ స్టార్టెడ్ డిగింగ్ దట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇట్ మోర్ డీప్లీ. అండ్ యూనో వీ సెడ్ యూనో ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ ఎ ఫిన్టెక్, ద ఫోకస్ ద సెగ్మెంట్ దట్ ఐ వాంట్ టు ఫోకస్ ఈజ్ జస్ట్ బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ఆర్ జస్ట్ అబోవ్ ద బేస్ ఆఫ్ ద పిరమిడ్, అండర్ సర్వ్డ్ ఎవరికైతే క్రెడిట్ యాక్సెస్ లేదో అవును వాళ్ళని వాళ్ళని మీరు అండ్ ముఖ్యంగా లైవ్లీహుడ్ సెక్యూర్ చేయడం. తెలుగు స్టేట్స్కి ఎప్పుడు వస్తున్నారు? సో ద ఆబ్వియస్లీ దట్ వీ జస్ట్ స్టార్టెడ్ దీస్ టూ అండ్ దెన్ వీఆర్ లుకింగ్ ఎట్ అదర్ మార్కెట్స్. మై క్రైటీరియా ఇస్ బేసికలీ ఐ నీడ్ టు ఫైండ్ యూనో ద యూజర్ గ్రూప్, ద సెగ్మెంట్ విజ్ ఫోకస్ ఆన్ పర్టికులర్ లైవ్లీహుడ్ థింగ్, వెదర్ ఇట్స్ డైరీ ఫార్మింగ్ కానివ్వండి, ఫిషరీస్ కానివ్వండి, వీవింగ్ కానివ్వండి సిగ్నిఫికెంట్, అండ్ దెన్ ఎన్జిఓస్ ఆల్సో నీడ్ టు బి ప్రివలెంట్ ఇన్ దట్ గ్రూప్ అనమాట. అండ్ దెన్ దోస్ టు ఆర్ ఇంపార్టెంట్, అండ్ దెన్ మై ఓన్ టెక్నాలజీ. మేము ఏం చేస్తామంటే వీ యాక్చువల్లీ ఆన్ బోర్డ్ మర్చెంట్స్ ఇన్ ద విలేజ్, కిరాణా మర్చెంట్, దే యాక్చువల్లీ హెల్ప్ source in the loan and service in the loan and collections as well, because they live in the same village kadandi, the touch points are far many, so they understand the needs of the borrower very differently. And for career aspirants, fintech industry etuvanta opportunity ni istam? Phenomenal opportunity, and there are many disciplines andi, the underwriters ani, the document verifications ani, then the collection is again a discipline, right? Analytics, right? Data science, and all these, it's a multidisciplinary problem statement, and but you need to have a strong domain expertise also, you know, to the financial services understanding. And so memo universities kuda reach out avutunnam, right? Yeah. Ravi garu, so yeah, we wish you all the best. Yeah. And we hope you'll come to the Telugu state soon. Absolutely sir, looking forward to it. Thank you. Yeah.